భయ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన కొత్త ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దాని పిన్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అంటే వాళ్ళు ఆల్రెడీ పిన్ అనేది ఇస్తారు కదా స్టార్టింగ్లోనే, ఆ పిన్ ఎలా చేంజ్ చేసుకోవాలి. అండ్ అది మాత్రమే కాదు, ఆల్రెడీ మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు కూడా ఉందనుకోండి, దాని పిన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఈ ప్రాసెస్లో మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఏటీఎం సెంటర్స్ కాడ వెళ్ళాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన వెబ్సైట్లోని ప్రాసెస్ అంతా చేయొచ్చు. సో ఇది ఎలా చేయాలి ఏంటి మొత్తం మీకు ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ వరకు అయితే చూడండి, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. భయ, మీరు గూగుల్లోకి వెళ్ళి మై కార్డ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని సెర్చ్ చేశారనుకో ఈ వెబ్సైట్లో అయితే వస్తారు, లేదంటే మీకు డిస్క్రిప్షన్ కామెంట్స్లో కూడా వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సరే, నెక్స్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఎంటీగా అయితే చూపిస్తుంది కొత్త కార్డు యాడ్ చేసుకోమని చెప్పేసి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా సరే. నాకు ఇక్కడ ఎంటికి చూపిస్తుంది అంటే నా దగ్గర ఆల్రెడీ రెండు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇలా చూపిస్తుంది. సరే, మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ మేము క్లిక్ చేస్తున్నాం, సో ఇక్కడైతే ఏమి యాడ్ అయితే లేదు. సరే, ఇప్పుడు యాడ్ చేసి అయితే చూద్దాం. సరే, కానీ మనకి ఇక్కడ చూడండి యాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సెంటర్లో ప్లస్ బటన్ కింద, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్క్రీన్లో మీరు ఏ కార్డు యాడ్ చేయాలనుకున్నా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫాస్ట్టాగ్, సో ఏదైతే సెలెక్ట్ చేయిందో, మన డెబిట్ కార్డ్ కదా యాడ్ చేస్తున్నాం, సో అదే సెలెక్ట్ చేస్తున్నాను. అదే లాస్ట్ 4 డిజిట్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది, అవి ఇచ్చే సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో అంతే భయ్య, ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ డెబిట్ కార్డ్స్లో మనది యాడ్ అయిపోయి అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ ఏంటి, పిన్ చేంజ్ చేయడం కదా. సో దానికోసం నేను ఆల్రెడీ డెబిట్ కార్డ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి చూడండి సెట్ పిన్ అని చెప్పేది ఏదో ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు సెట్ పిన్ కానీ చేంజ్ పిన్ కానీ అయితే చూపిస్తుంది. సరే, దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో మనకి మొబైల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పాన్ కార్డ్ నెంబర్ కానీ అయితే ఎంటర్ చేయమంటుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కి అదే ఓటీపీ అనేది వస్తుంది అనమాట, ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. నెక్స్ట్ స్క్రీన్లో మనకి పిన్ ఎంటర్ చేసుకోమంటుంది అనమాట, అదే మీ ఏటీఎం కార్డుకి 4 డిజిట్స్ పిన్ అనేది పెట్టుకోమంటుంది. ఆ తర్వాత కంటిన్యూ క్లిక్ చేయగానే మీ ఏటీఎం కార్డు నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్, సిబి ఉంటాయి కదా, అవైతే ఎంటర్ చేయండి. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ మేము క్లిక్ చేసామనుకున్న అంతే, మన పిన్ అనేది జనరేట్ అనేది అయిపోయింది. మీరు పిన్ను సెట్ చేసుకోవాలన్నా లేదంటే చేంజ్ చేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్ అయితే. సరే, అర్థమైందా భయ్య, ఈ విధంగా మీ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన ఏటీఎం లేదంటే క్రెడిట్ కార్డ్స్ ఏవైనా సరే వాటి పిన్స్ అనేవి ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఇట్లా కార్డ్స్ అనేవి యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సరే ఓకే, ఇంకా మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి, మంచిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.